ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువును ఘనపరచుటకు, మహింపరచుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నవి. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి. దేవుడు మన అందరి ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుచేత ఆయనను మనం స్తుతించాలి అని గ్రంథకర్త అంటూ ఉన్నారు కదా, యెహోవా నీవే నా ప్రభుడవు. సో ఆయనే మన యొక్క ప్రభుడు, ఆయనే మన యొక్క దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను హెచ్చించాలి, ఆయన నామమును స్తుతించాలి. ఎందుకు ఆయనను హెచ్చించి ఆయనను స్తుతించాలి అంటే, ఆయన నీ జీవితంలో చేసిన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనం ఆయనను హెచ్చించాలి, స్తుతించాలి. ఆయన యొక్క స్వభావం ఎలాంటిది అంటే సత్యమైనది. ఆయన సత్య స్వభావమును అనుసరించి ఎప్పుడో ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన సత్యమును అనుసరించి ఆయన ఎప్పుడో మన కొరకు చేసిన ఆ ఆలోచనలను, ఆ ప్రణాళికలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చుచున్న దేవుడుగా మనకున్నారు. ఆమెన్. సో ప్రతి తల్లి గర్భములో మనల్ని పుట్టించినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు మనలను పుట్టించారు. సో అవి ఏ ఏ ఉద్దేశాలు మన ఎడల ఆయన కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనలన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సత్య స్వభావమును అనుసరించి నడిచేవారు. ఎప్పుడో చేసుకున్నారు ఆలోచనలన్నీ మన కోసం, వాటన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మనం ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన మన కొరకు చేసిన ప్రతి ప్రణాళికను మనం అనుభవించినట్లు చేస్తారు. మన జీవితాలలో వాటిని నెరవేరుస్తూ ఉంటారు. సో అందుచేతనే ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా, ఘనంగా ఆచరించాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామమును ఘనపరచాలి, స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన ఆ కార్యాలన్నిటిని బట్టి, మన కొరకు కలిగిన ప్రణాళికను మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ ప్లాన్ ఏంటి? మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏం చెయ్యాలనుకుంటున్నారు? సరదాగా ఉందాం అనుకుంటున్నారా? ఈరోజు ఎవరు ఫ్రెండ్స్ పిలిచారు, అక్కడికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారా? మీరు వెళ్ళచ్చు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించి మనస్ఫూర్తిగా హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చే పరిస్థితులు మనకు ఉండకూడదు. మహా వంటి 2 అవర్స్ టైంకి వెళ్ళండి, అయిపోయేటంతవరకు ఉండండి. అప్పుడు మీరు వెళ్ళే మీ మార్గాలన్నిటిలో ఆయన కృప చూపిస్తూ ఉంటారు. సురక్షితంగా, క్షేమంగా మీరు వెళ్ళవలసిన స్థలానికి ఆయన మిమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, బయటకు వెళ్ళే ప్రయత్నాలు, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో మీరు బయటకు వెళ్ళొద్దు. దయచేసి దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం, మొదటి స్థానాన్ని ఆయనకి ఇద్దాం. మీ జీవితంలో ఈ దినాన, గత వారమంతా కాచి కాపాడినందుకు ఈ దినాన పరిశుద్ధ దినం కాబట్టి ఆయన సన్నిధిలోనికి కుటుంబముగా సంతోషంగా వెళ్ళి మనస్ఫూర్తిగా ఆరాధించి అప్పుడు బయటకు రండి.
దేవుడు మీ కార్యాలన్నిటినీ కూడా సఫలపరుస్తూ ఉన్నారు. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్ని మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కొనియాడుటకు మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీరు నమ్మదగిన దేవుడుగా, కృప కలిగిన తండ్రిగా మీరు మాకు ఉండి ఉన్నారు. మా జీవితాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉన్నారు. నాయన, మా కొరకు ఒక గొప్ప ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు. మీ ప్రణాళికలను మా జీవితాలలో మీరు నెరవేరుస్తూ ఉన్నారు తండ్రి. మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం, మీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఈ ఆరాధన దినాన్ని, పరిశుద్ధ దినాన మీ సన్నిధిలోనికి వెళ్ళి, టైంకి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించవలసినట్టుగా ఆయన ఆరాధించి ఘనపరచినట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు. నీ కృప వారికి తోడుగా ఉంది. మీ ఆత్మతో వారిని నింపండి ప్రభువా. మీ సిలువ చెంత మరుగుపరచండి దేవా. నా తండ్రి, ఎవరైతే దుఃఖంలో, బలహీనతలతో, బాధలతో ఉండి ఉన్నారో వారందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ కార్యాలు జరిగించండి, నీ ఆత్మ బలముతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి, తండ్రి ఇంటికి మీరు వెళ్ళండి. తండ్రి ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీతో పాటు స్నేహితులను కూడా తీసుకుని వెళ్ళండి. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోం.